ఒకటే కాదు అంటున్నాడు బొత్స సత్యనారాయణ గారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారికి అందరికీ కూడా బుద్ధి చెప్పాలట. చెప్పారుగా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వారికి ఓటు గుద్దుమని బుద్ధి చెప్పినటువంటి వైనాన్ని మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. చిరంజీవి గారు కేంద్ర మంత్రి కోసం తిరుపతికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడి కేంద్రంలో మంత్రి అయితే తిరుపతిలో ఏం జరిగిందో మీరు మనవి చేస్తున్నా. తిరుపతిలో మీ పార్టీని కాదని, మీరు విలీనమైనటువంటి చిరంజీవి పార్టీని కాదని మా కరుణాకర్ రెడ్డి గారికి ఓటు గుద్ది మరి బుద్ధి చెప్పేటువంటి వైనాన్ని మీరు మర్చిపోయి ఇంకా బుద్ధి చెప్పాలంటున్నారేమిటి? మీరు ఒకరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జీరోలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 17 స్థానాలు గెలుచుకొని ప్రజల మన్నన పొందింది. 2 పార్లమెంటు స్థానాలు అత్యధిక మెజారిటీతో గెలుపొంది, ప్రజల మన్నన పొందింది. ఇంత ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ పార్టీని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా మీకు బుద్ధి రాలేదు, ఇంకా బుద్ధి చెప్పమంటున్నారు. అయ్యే బుద్ధి చెప్తారు, మీరు ఎన్నికలకు సిద్ధపడితే బుద్ధి చెప్తారు, ఎన్నికలకు సిద్ధపడకోకుండా భయపడి పారిపోయేటటువంటి పరిస్థితి. ఇవాళ 9 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తే వాళ్ళు రద్దు చేయకోకుండా ఎన్నికలు రాకోకుండా చూసుకొని రద్దు చేసే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత ప్రీతితనంతో మీరు వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఇంకా చాలా విషయాలు, పథకాలేమో రాజశేఖర రెడ్డి గారికి కావట, జీవోలు మాత్రం రాజశేఖర రెడ్డి గారి వాట. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలట. 26 జీవోలు రాష్ట్రంలో విడుదల చేసినవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాలు, రాజశేఖర రెడ్డి గారి జీవోలు. అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏర్పడినటువంటి జీవోలు, దీనిలో లబ్ధి పొందారని చెప్తున్నారు. ఏంటి, రాళ్ళన్నీ రాజశేఖర రెడ్డి గారి మీద, ఉజ్జాలన్నీ మీ మీద వేసుకోవడానికి ఇంత నీచమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారే, దీనికి సమాధానం ప్రజలు సరైన సమయంలో చెబుతారనే వాస్తవాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ మరి డికే అరుణ్ గారు మాట్లాడారు, ఏమని, రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఆయన కార్డులన్నీ తగ్గించేశాడని. నేను ఒక విషయం చెప్తున్నా, సెప్టెంబర్ 14 2009 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన నేనున్నాను అన్నారు అని ఒక స్టేట్మెంట్ ఆయన బహిరంగంగా ఇచ్చారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారి, మరొకరు కాదు. రాజశేఖర రెడ్డి గారి పథకాల వలనే పదవులు క్షేమంగా ఉన్నారు అని బాహాటంగా చెప్పినటువంటి ఆ మంత్రివర్యురాలు ఇవాళ మాట మార్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా నీచమైనటువంటి రాజకీయ కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని మరింత కాలం జైల్లో అట్టిపెట్టాలని ప్రయత్నం చేసే కార్యక్రమం ఎక్కువ కాలం కొనసాగదు. ఇది చట్టబద్ధమైన సమాజంలో ఉన్నాం, తప్పనిసరిగా న్యాయస్థానాలు తప్పనిసరిగా న్యాయం నిర్వహిస్తాయనేటువంటి ధైర్యం నమ్మకం మాకున్నది. మీరు ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు. ఒకటే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 10 మాసాలు జైల్లో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా చెక్కు చదవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయాల్ని చేకూర్చుకుంటుంది. అది చూసి భరించలేక ఫ్రస్ట్రేషన్ తో అసహనంతో ఇవాళకి ఎన్నికలకు వెళితే ఒక్క సీటు కూడా దక్కదేమోనని భయంతో కాంగ్రెస్ పార్టీ చివరి దశలో గౌరవ కేకలు వేస్తున్నట్టుగా ఇలాంటి గౌరవ కేకలు వేసేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఇంతకు ముందు చూశా నేను, హనుమంతరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, అలాగే గండరావు గారు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి రాజకీయాలు చేస్తున్నాడట, ఇది చేస్తే తప్పేంటని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఎందుకున్నాడు, శిక్షపడి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడా? అండర్ ట్రయల్, విచారణ జరుగుతున్నది, సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. ఎందుకోసం జైల్లో ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని వదిలితే సాక్షిని ప్రభావితం చేస్తాడనేటువంటి ఒకే ఒక్క వంకతో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధిస్తున్నారు. 14 రోజుల కన్నా ఎక్కువ నిర్బంధించడానికి వీలేదు. అందువల్లే 14 రోజుల తర్వాత మళ్ళా సిబిఐ కోర్టు రిమాండ్ను పొడిగిస్తున్నది.